ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఆర్ఎన్బిఏ కానీ హైవేస్ కానీ లేకపోతే ఈ మిగతా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఊరిని అభివృద్ధి చేయడంలో ఏం చేయాలనే విషయం మీద కులంకుషంగా చర్చించాం. చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నవన్నింటినీ కూడా గత 3-4 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగినాము అనే విషయాల్ని కూడా రివ్యూ చేశాం. గౌరవనీయులు ఆర్డీఓ గారు కానీ మిగతా పోలీస్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు. ఈ నెక్స్ట్ 1 మంత్ కి మనకు వర్షాలు వస్తా ఉన్నాయి, వర్షాలు మొదలవుతాయి. బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేశాం. ఎందుకంటే 10-12 రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పామంటే పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయన్నారు. వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి, అక్కడ నీళ్ళల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది. ఎప్పుడో వర్షాలు వచ్చి నీళ్ళలో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మునిగిపోయిన తర్వాత మోకాళ్ళలోకి నీళ్లు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి పని చేసే బదు 1 మంత్ టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పూడ్చాలా, ఎందుకంటే వాళ్ళు చెప్పారు సార్ ఇప్పుడు మనం వేస్తామండి గ్రావెల్ వేస్తాము లేకపోతే కొంత కంకర వేస్తాం, వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు పోతుందంటే అయినా పర్లేదండి ప్రతి నెల వేద్దాం కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంట్, ప్రజలు ఆ గుంతల మీద నడవలేకున్నారు, వెహికల్స్ అనేది దెబ్బతింటా ఉన్నాయి, ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం. 1 మంత్ సమయం, 1 నెల రోజుల సమయం అందరి ఆఫీసర్లకు ఇచ్చాం. 4 రోజుల లోపల అనుకున్న కొన్ని చిన్న చిన్నవైనా సరే అంశాలు, ఎందుకంటే ఇవి కొత్తగా బడ్జెట్ రావాల్సిన అవసరం ఉంది, బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సి ఉంది అని చాలా మంది చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది తప్పనిసరిగా ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి, విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్స్ అవ్వగానే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను. అందరూ కూడా ఏకీభవించారు, ఆ పని మీద కూడా ఈ 4 రోజులు ఉంటాం. కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆదోనికి ఏదో జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే జరిగింది లేదు, కేవలం ఇది కూడా అటువంటి రివ్యూ సార్. రివ్యూ చేయడం సర్వసాధారణం, ఏం జరిగింది ఏం చేసుకోవాలా అని ఆఫీసులతో రివ్యూ చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చేసే కార్యక్రమం. ఇది రివ్యూ అన్నది ఓ పని కాదు, రివ్యూ అన్నది రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవడానికి ఊర్లో అవసరాలు తెలుసుకోవడానికి చేసే పనే తప్ప రివ్యూ చేస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు. అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి మనకున్న అడ్డంకులు ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే రివ్యూ చేస్తాం. అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయాలనుకునే అంశాల మీద మీకు డిపార్ట్మెంట్ వైజ్ క్లారిటీ మళ్ళీ ఇస్తాం సార్. కూటమి అభ్యర్థిగా గెలిచి ఎవరు ఏ నాయకుడు వచ్చినా పని చేయకూడదు అనే ఒత్తిడి తీసుకొస్తున్నారు, కానీ మాత్రం ఇతర నాయకులు మాత్రం వాళ్ళు చెప్పకూడదు కండిషన్ సార్. మళ్ళీ చెప్పమని అర్థం కావాలి యాక్చువల్ వచ్చేసి కూటమి అభ్యర్థులను మీకు గెలిచాను సార్. మీరు ఎక్కడ చూసినా నేను చెప్తేనే చేయాలా, వేరే ఏ పార్టీ నాయకుడు వచ్చినా చేయొద్దండి అని ఎవరైనా చెప్పారా మీకు? మీరే చెప్పారు కదా సార్. మన ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో చెప్పినారు సార్ ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా మీరు రాంగ్ చేద్దండి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నా. నా పిఎం వచ్చినా నా వచ్చినా ఏ పార్టీ నాయకుడు వచ్చినా పనులు చేయాలండి, పనులు చేయాలి. మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నారు మీరు. వాయిస్ ఉంది సార్, చెప్పండి వాయిస్ చూపిస్తే నేను చెప్తాను క్లియర్ గా. మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుడు సమాచారం ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నాను. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, నా పేరు చెప్పి ఊర్లో ఎటువంటి తప్పుడు పని చేసినా ఉపేక్షించొద్దని మాత్రమే చెప్తా ఉన్నా. ఏమండి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటా. ప్రభుత్వ సేవలు సామాన్యులకైతే ఎన్ని నిబంధనలు పాటించిన కూడా అందడం లేదు. రాజకీయ పార్టీ నాయకులు కానీ పేరు ప్రఖ్యాతి ఉన్న వాళ్ళైతే ఇంటి వద్దకే